మూడు నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కట్ట. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి మూడు ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్ట. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అని. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక మూడు నెలలు అక్కడనే ఉండాలి, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుతాం అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలాగా ఆనే ఉండండి. అది ఎంత అద్భుతంగా ఉందో అక్కడ జీవిస్తే బాగుంటుంది అని అంటుండ్రు కదా. ఆ ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక మూడు నెలలు ఉండండి. మూడు నెలలు మీరు ఉంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మకైనా వస్తా, వేమ్లఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన రోజు వేమ్లఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా. మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా. ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసినారు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, ప్రజలతో చర్చిద్దాం. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా, పోదాం. రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం. గన్మెన్ లేకుండా పోదామన్నావు కదా, చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం. మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం, పా రేపు పోదామా, ఎల్లుండి పోదామా, నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ అయి పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా, పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏదైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా.